రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక కంట్లో వేసే మందు పంపిణీకి అనుమతి ఇంకా నిరాకరించినట్లు తెలుస్తుంది. కేంద్ర ఆయుష్ శాఖ నివేదిక మేరకు ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక కేంద్ర ఆయుష్ శాఖ నివేదిక మేరకు ఏపీ ప్రభుత్వం ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. నాటు మందు సంబంధించినటువంటి ఆనందయ్య అందిస్తున్నట్టు నాటు మందు అయితే ఈరోజు సిసిఆర్ఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అందులో ఆనందయ్య సప్లై చేస్తున్నటువంటి 5 రకాల మందులు ఏదైతే వాటిలో పిఎల్ఎఫ్ దానికి మాత్రమే అంగీకారం తెలిపారు. ఏదైతే కే ముందు దానికి మాత్రం ఇంకా నివేదిక అందించలేదు. ఇంకో మరొకటి ఏంటంటే ఏదైతే కంట్లో వేసే డ్రాప్స్ కి దీని మీద పూర్తి స్థాయి ఇంకా అధ్యయనం జరగాల్సినందువలన దానికి ఇంకా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు సిసిఆర్ఎస్ నివేదిక ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు కాసేపట్లో ఇప్పుడే హైకోర్టులో కూడా దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతానే ఉంది. ఇప్పుడు సిసిఆర్ఎస్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయానికి వచ్చి ఆనందయ మందు వల్ల ఎలాంటి ఇబ్బంది లేవు, ఎలాంటి హాని జరగదని నిర్ధారణకు వచ్చింది. ఎందుకంటే సిసిఆర్ఎస్ నివేదికలో పూర్తి స్థాయిలో అటు ఆయుష్ తో పాటు తిరుపతి విజయవాడ సంబంధించిన ఆయుర్వేదిక వాళ్ళు రిపోర్ట్ అన్ని కూడా ఈ సిసిఆర్ఎస్ పరిశీలించింది. దీంతో పాటు కేంద్రానికి కూడా ఇప్పుడు ఆన్లైన్ లో 2 రోజుల కింద పంపించడం జరిగినటువంటి నివేదిక అన్నింటి కూడా పరిశీలించిన పిమ్మట రాష్ట్ర ప్రభుత్వం కూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సిసిఆర్ఎస్ ఇచ్చే నివేదిక అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు హైకోర్టు కావచ్చు అన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సిసిఆర్ఎస్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఆనందయ మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఆనందయ మందుకి ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ లో ప్రధానంగా అందరూ ఐసీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా అంటే ప్రివెన్షన్ ఆఫ్ దీనికి మందు ఇచ్చేదానికంటే కూడా అదేవిధంగా కరోనా సోకిన వాళ్ళకి మందు ఇచ్చేదానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందయ మందుకు ఎక్కువ శాతం మొగ్గు చూపేది మాత్రం కంట్రోల్ వేసే డ్రాప్ కోసమే ఎక్కువ శాతం మంది మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఏవైతే కరోనా వైరస్ బారిన పడిన వాళ్ళందరూ కూడా ఈ ఊపిరాడక ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి ఆక్సిజన్ ఉండి వాళ్ళు ఐసీయూలోకి వెళ్ళిపోవడం ఇలాంటి సందర్భాల్లో ఈ ఏదైతే ఐ డ్రాప్ చేస్తున్నారో వాళ్ళకి ఇమీడియట్ గా ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోవడం ఆక్సిడేషన్ పెరగడం ఇవన్నీ కూడా ప్రచారంలో రావడంతో ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఎక్కువ శాతం మొగ్గు చూపిస్తున్నారు. అయితే దానికి ఇప్పుడు మందు బ్రేక్ పడింది, అంటే దాని మీద అధ్యయనం చేయడానికి మరికొంత సమయం పడుతుందని చెప్పడంతో దానికి అనుమతి ఇంకా లభించలేదు. అయితే ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఆనందయ మందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎప్పటి నుంచి మొదలు పెడతారనేది ఇప్పుడు ఈరోజు సాయంత్రానికి ఒక దాని మార్గదర్శకాలు వస్తాయి. ఎలా చేయాలంటే కోవిడ్ నిబంధనలతో పాటు అటు ప్రభుత్వ నిబంధనలు అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో చేస్తారా లేకుంటే టీటీడీలో ఆధ్వర్యంలో చేస్తారా అనేది మాత్రం ప్రచారంలో అయితే ఉంది. అయితే ఇటీవల ఆనందయ మందు మాత్రం రహస్యంగా చాలా చోట్ల తయారు చేసినట్టు కూడా మనకి సమాచారం ఉంది. ఎందుకంటే కృష్ణపట్నం గ్రామంలో ఉన్నట్టు సుమారు 500 మంది మహిళలను కొన్ని చోట్ల రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి ఈ మందు తయారు చేయించి ఇతర ప్రాంతాలకు కూడా సప్లై చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే మొత్తం మీద ఇప్పుడు ఈ రహస్యంగా చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు పబ్లిక్ గా తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి అందరికి పంచే విధంగా కూడా అనుమతులు ఇవ్వడంతో ఇక ఆనందయ మందుకు రేపటి నుంచి రావచ్చు లేకుంటే ఎల్లుండి నుంచి మొదలవుతుంది. అంటే మొత్తం మీద ఆనందయ మందు పంపిణీ చేయడానికి మాత్రం కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా భారీ స్థాయిలో కావాలి. ఎందుకంటే భారీ స్థాయిలో ప్రజలందరూ కూడా అక్కడ చేరుకుని ఆనందయ మందు కోసం ఎవడే పరిస్థితి అందువలన ఈ మందు తయారు చేయడానికి మందు మెటీరియల్ అంతా సేకరించాల్సిన సమయం పడుతుంది. అయితే గతంలో అతను పరిస్థితులు రోజుకి 2000 మందికి 1500 మందికి మందు చూస్తూ అయితే దీనిలో మొట్టమొదటిగా ఎప్పుడైతే మే నెల 15వ తారీఖు సీఆర్ లో మొట్టమొదటిసారిగా కథనాలు వచ్చాయి దీని మీద ఆనందయ్య మందు పంపిపోయి ఆ కథనాలు ఎప్పుడైతే వచ్చాయో ఆ మరుసటి రోజు నుంచి కూడా మిగతా కూడా ప్రచారాలు మీడియా ప్రచారాలు అన్ని కూడా రావడంతో 17వ తారీఖు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా నుంచి ఉన్నతాధికారుల బృందం అక్కడికి వెళ్ళడం దాని మీద నివేదిక తీసుకోవడం అక్కడి నుంచి సమాచారం సేకరించడం అన్ని కూడా తెలిసిన విషయమే రూప. అయితే మందు థ్యాంక్ యూ రమేష్. బులెటిన్ లో జస్ట్ ఆన్ బ్రేక్ కీప్ వాచ్.